డీజే బిల్లు డ్రంక్ అండ్ డ్రైవింగ్ స్కూల్ చలికాలం వానకాలం ఎండకాలం కాలం ఏదైనా కూడా ఎండకాలానికి గొడుగు పట్టొచ్చు చలికాలానికి రగ్గు కప్పితే చలిపోతుంది వానకాలంలో ఏదో ట్రైన్ కోట్ వేసుకొని మేనేజ్ చేయొచ్చు కానీ యువకుల కాలం ఎల్లకాలం ఉంటుంది అందుకే నేను యువకులకు వస్తానికి డ్రంక్ అండ్ డ్రైవింగ్ స్కూల్ మన దగ్గర చాలా నేర్పించబడతాయి ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు తాగి బండి ఎట్లా నడపాలి నేర్పించబడను తాగినాక కూడా పోలీసులకు దొరికినామనుకో ఫైన్ కట్టకుండా ఎట్లా తప్పించుకోబడను ఇవన్నీ మన దగ్గర అందవేసిన కాదు అంతకు మించిన చెయ్యి మందేసిన చెయ్యి మనది యువకులంటే డిలేటెడ్ మైండ్ ఉంటుంది నిన్న జరిగింది ఎలా మర్చిపోతారు మన యువకులకు అటువంటిది అడ్వాంటేజ్గా ఉన్నాయి ఇప్పుడు సిగ్గిడిస్తే సుఖం ఎక్కువ అన్నారు మన పెద్ద మనుషులే అన్నారు ఒట్టిగానే అనలేదు ఇప్పుడు సిగ్గిడిసినామనుకో సుఖపడవచ్చు అదే బట్టలు ఇడిచినామనుకో అలాలేం ఎందుకంటే చలికాలం చల్లగా చలిపెడుతుంది అందుకే మనందరం సిగ్గిడిచి బతకాలే ఇక్కడ ట్రైనింగే అది నా బండి మీద చాలా పైన ఉన్నాయి ట్రైనింగ్ కొత్తగా వచ్చినా కూడా నెత్తి బాగానే పనిచేస్తుంది ఇప్పుడు ఫైన్లు అనేటివి నెత్తిలో పెయిన్ లాస్ ఉంటివి గోకుడు పెడితేనే ఉంటాయి గోక్కోవాలి కాట్ల పైసలు ఉన్నప్పుడు గీక్కోవాలి అంతే కదా దీని గురించి పెద్దగా వర్రీ కావద్దు ఇక మీదట ఫైన్లు పడితే అది నా జిమ్మెదారీ నా జిమ్మెదారీ అన్న ముగ్గురు ఎక్కిన పట్టుకోకుండా ఏమైనా ట్రైనింగ్ ఇస్తావా అన్న తువాల ముఖం మీద కప్పినాం ఆడు గద 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 అనుకుతుండాలే చలి జ్వరము రెండు తుమ్ములు తుమ్మినాం అనుకో ఎవడి దగ్గర రాడు అది టెక్నిక్ నడుము నా మనిషికి తువాలు వేయాలి ఎట్లుంది టెక్నిక్ సూపర్ అన్న సూపర్ సూపర్ అంతే ఒక్క తువాలు ఉంటే చాలు ఫైన్లు తప్పించుకోవచ్చు ప్రేమతోని నా బండి మీద ముందల మా ఇద్దరు బిడ్డలది ఒక కొడుకు పేరు రాసుకున్నా బండి వెనుక మా అమ్మ పేరు మా నాన్న పేరు రాసుకున్నా ఇంకా ఖాళీ ప్లేస్ ఉంటే తల్లిదండ్రుల దీవెనా నా నీ ఏడిపోయిన ఎదుగుదల అని రాసుకున్నా దీన్ని కూడా పైన ఇస్తారా ఇదే మరి మన అతి తెలివి అంటే నువ్వేం చేసినావు ప్రేమతోని ఇంటి వాళ్ళందరి పేర్లు బండి మీద నింపినావు ఇంకేమైనా జాగుంటే నన్ను చూసాడు ఒక రాసు ఏం కృషి నీ ఏడిపోయి నా ఎదుగుదల అని రాసుకున్నావు ఏమైంది నెంబర్ లేదు కానీ పేర్లే ఉన్నాయి ఇంకా టైర్ల మీద కూడా జాగుండే కదా తమ్మి సడకుల పేర్లు మరదార్ల పేర్లు మేనమామ పేర్లు అలా పిల్లల పేర్లు మొత్తం రాయకపోయినా బుద్ధుండాలి తమ్మి ఇటువంటివన్నీ మనం అడ్వాంటేజ్గా ఇస్తున్నాం పోలీసులకి ఇవన్నీ రాయకపోతే నెంబర్ నెంబర్ కార్డ్ రాయాలి మిగిలినవి ఏమైనా పేర్లు ఉంటే టైర్ మీద రాసుకో రిమ్ మీద రాసుకో అద్దాల మీద రాసుకో అవసరం అయితే ఎంటకు మళ్ళీ దాని మీద కూడా రాసుకోవచ్చు ఓ నువ్వు చెప్పినట్టు చేస్తే కింద పడతాం కదా దెబ్బలు తగ్గుతాయి మరి కింద మీద పడ్డా మనకు మందు దొరకాలి నీకు అర్థమైతలేదు నా దగ్గర ఒక సీనియర్ మోస్ట్ స్టూడెంట్ ఉన్నాడు ఆడు ఇప్పుడు వచ్చే టైం అయింది వాడు కూడా వచ్చిండు అనుకో ఎగ్జాంపుల్ అని చూపిస్తా వాడు నా దగ్గర కృతజ్ఞత భావంతో మానేస్తలేడు పని ఆడు వస్తున్నాడు కొత్త కొత్త వాళ్ళకు వాడు ఎగ్జాంపుల్గా ఉంటున్నాడు పట్టుకొనికే చెయ్యి 100 హ్యాండిల్తోని హ్యాండిల్ చేస్తున్నాడు సింగిల్ హ్యాండ్ ఇప్పుడు చూడు నెత్తికి అంత పెద్ద దెబ్బ తగిలింది అయినా కృతజ్ఞత మర్చిపోకుండా మన టీంలో ఉన్నాడు సింగిల్ హ్యాండ్ డబుల్ పింఛన్ ఇప్పుడు మొన్న కొత్తగా వచ్చిందిగా లిస్టు ఆ లిస్ట్లో మనోని పేరు వచ్చింది పింఛన్ 3000 రాసిండు చెయ్యి ఉంటేంది పోయితేంది ఇప్పుడు వారానికి సరిపడా మనోనికి మందు ఖర్చు పింఛన్తోని ఖతం అయిపోతుంది ఇప్పుడు ఎట్లుంది నొప్పుంది కానీ మంచిగా ఉంది అన్న అది ఇప్పుడు ఏమన్నా తిన్నది అరుగుతలేదా ఏ 3 గుటలు మంచిగా తింటున్నా బండి నడుపుడు బంద్ చేసినా బండి బ్రహ్మాండంగా నడుపుకొస్తున్నా ఒక చేతితో ఏది బంద్ కాలే కానీ ఒకటి యాడ్ అయింది మనకు మందుకు పింఛన్ యాడ్ అయింది ఇంకా మనం జోరుగా నడుస్తుంది బండి ఇప్పుడు నెత్తి దెబ్బ తగిలితే మన అయిందా అప్పుడప్పుడు గిమ్ము అంటుంది మంచిగానే ఉంది అది గిమ్ము అంటే మనకు తాగినప్పుడే గిమ్ము అంటది కానీ నెత్తికి దెబ్బ తగలుగుడు వల్ల మందు వేయకున్నా గిమ్ము ఉన్నది ఏది బెటరు మందు వేయకున్నా కింద వాడే బెటరు మన దగ్గరకు వచ్చిన కొత్తల అది 2020 అనుకుంటా అసలు ఎంత మాయకుడు ఉండే తెలుసా ఇట్లా నోట్లో మందు పోసినా కూడా సపరియకపోతుండే కానీ ఇప్పుడు ఇంత దూరం ఉన్నా కూడా తీసుకొని రప్పున సపరిస్తున్నాడు అదే మన ట్రైనింగ్ క్లాస్ ఫుల్ బాటిల్ అయిస్తారు అవలీలగా తాగేస్తా ఇప్పుడు నేను అవ లీలా కాదు లీలు లేకుండా తాగుతున్నాడు అది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మనం బండి పోతామే అనుకొని వదిలేసి మనం సేఫ్గా ఉంటాం కానీ ఇక్కడ అట్లా కాదు మన ట్రైనింగ్ సెంటర్లో ఏం తెలుసా బండికి ఇప్పుడు టైర్ పోయింది అనుకో సపోజ్ ఒక లైట్ వలిగిపోయింది అద్దం వలిగిపోయింది మనమే ఖర్చు పెట్టి వేయించుకోవాలి అదే మన చేయి పోయింది కాలు పోయింది కానీ మనకు ఖర్చు అవసరం లేదు సర్కార్ నుంచి ఫ్రీగా మనకు పింఛన్ వస్తుంది మనం ఎంత గలీజ్ లెక్కలు ఉంటాయంటే ఒక గలీజ్ ఏరియాలలో కూర్చుంటాం మనం మనకు నిజంగా యాడ్సప్ చెప్పాలి చూడు ఈ ఏరియా అంతా ఇంత గలీజ్ ఉన్నది ఎప్పటివో కవర్లు ఎప్పటివో బాటిళ్ళు ఎప్పటివో సీసాలు ఉంటాయి అయినా కూడా మనం పక్క పొంటి కూర్చొని తాగుతుంటాం ఇప్పుడు మనం సీసీ ఎత్తేటప్పుడు ఏజెందని అడుగుతామా కూర్చున్న దగ్గర కులం అడుగుతామా మందేసేటప్పుడు మతం అడుగుతామా ఈక్వాలిటీ మనం అందరము
రహస్యంగా తాగుతుండొచ్చు కానీ సామరస్యాన్ని పాటిస్తున్నాం. మనం చాలా రెస్పెక్ట్ చేయాలి భయ్ సొసైటీ. చూడు ఇటువంటి గలీజ్ ప్లేస్లో కూర్చొని మనం గతుకుతున్నాము అంటే మనం సేమ్ లైక్ డాక్టర్స్ భయ్, డాక్టర్స్ భయ్. చాలా మంది బిల్లు ట్రైనింగ్ సెంటర్ అంటే ఏమో అనుకుంటారు, పెద్ద గోడలు ఉంటాయేమో, పెద్ద హాల్ ఉంటుందేమో, మైకులు పెట్టి చెప్తారేమో అనుకుంటారు. మన దగ్గర ఏముండదు, చెట్టు కిందనే ట్రైనింగ్. కానీ మనం చెప్పేది ఎట్లుంటుందో తెలుసా, స్లోగన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తిండి తాగుడు యూత్ అంటే దీని మీద పోటీ పడి నడుస్తుంటుంది, మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆల్కహాల్ అంటే అల్కగా ఉండాలి. ఇప్పుడు ఆల్కహాల్ అంటే బీరు బిర్రు కొట్టాలి, పర్సంటేజ్ లైట్ ఉంటుంది. కానీ కోటర్ కొంతనే తాగాలి, ఆల్కహాల్ ఎక్కువ ఉంటుంది, దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆల్కహాల్ అంటేనే అల్క ఉండడానికేనే మైండ్ బాడీ మొత్తం అల్కగా అయిపోతుంది అన్నమాట. అమ్మ బాబాయ్, మీరు ఇట్లయితే అట్లయితే నమ్మరు, నేను తాగుతా, నేనే చెక్కింగ్కి పోతా. ఏది నోట్లో పైపు పెట్టేది, ఓకేనా? ఏ సీసక ఆ బాస్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కోటర్ అనుకో మనం చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తాం, ఎనుకో ఒకటి ఇచ్చి తర్వాత ముచ్చట చెప్తాం, దానికి కూడా అంతే. కోటర్ మూత వెళ్ళలేదు అనుకో ఇట్లా కొట్టి మీద దింపితే వెళ్తాం. కానీ బీర అట్లా కాదు, కొడితే ఇంకెక్కువ బురుగు వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే సీసని సీసతోనే తీయాలి అనే సామెత వర్తిస్తుంది. వెనుకటికి ఏం ముళ్ళును ముళ్ళుతోనే తీస్తుండే కదా, ఇప్పుడు మనం కూడా యూత్ అదే ఫాలో కావాలి. చూసినా, ఇప్పుడు ఎంత దొడ్డు పుస్తకానికైనా ఓ చిన్న ముందు మాట ఉంటుంది, ఓ పేజీ మొత్తం రాసి ఉంటుంది. మరి ఇంత పెద్ద మందుకు ఓ చిన్న పాటన లేకపోతే ఎట్లా? అందుకే ఓ పాట పాడతా, తర్వాత ఒక సుక్క కిందేసి స్టార్ట్ చేద్దాం. చేయట్లా పెట్టరే. నువ్వు వస్తావని నేను వసేంద్రయ్య కచ్చ కోటర్ తెచ్చుకుంటే ఓ చంద్రయ్య ఓ సీనయ్య, నువ్వు రాలేదని నేను వసేంద్రయ్య కచ్చ కోటర్ ఒక్కనే దాగి ఓ చంద్రయ్య ఓ సీనయ్య. అయితే ఫస్ట్ సుక్క మనం కిందేయాలి, ఎందుకంటే లాస్ట్ సుక్క లక్కీ డ్రాప్ అవుతుంది, మనం కింద చల్లలేము. అది చూసినా ముక్కే లేకపోతే ఆగమైపోతుంటే మనం నోట్లకి వెళ్ళి బీరు పోతుంటే బురుగు వస్తే గాలి ముక్కలకి వెళ్ళి పోతుంది, ఎంత అడ్వాంటేజ్ చూసినా. అసలు గాడ్ ఎంత క్రియేటివ్ రా, ముక్కే లేకపోతే మనం ఈ బురుగు అనేది ఎన్ని చూస్తుండే. ఇప్పుడు కోట శ్రీనివాసరావు కొన్ని కట్టుకొని తిన్నట్టు మనం కూడా జర్రంత బూంది ఉందనుకో కథం ఇంతంత మంద తాగొచ్చు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం, ఇది కూడా అంతే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టెక్స్ట్ వేయాలి, కానీ మనం ఉండేది సోషల్ మీడియాలో కదా, ఇది పెద్ద సెన్సార్ ఉండదు కాబట్టి నువ్వు ప్రాబ్లం. గుద్దుడు గుద్దితే గుడ్లు మీదకి వెళ్ళాలి. దీని మీద ఎంఆర్పి అని ఉంటుంది, పక్కకి ఎన్ని సున్నాలు అని ఉండొచ్చు. ఎంఆర్పే చూస్తాం, ఎంఆర్పి అంటే ఎంత? మాక్సిమం రీటైల్ ప్రైస్ అన్న. ఎంఆర్పి అంటే మందు రోజు అంటే రెగ్యులర్ పైసలు కట్టి తాగాలి, పైసలు కట్టి తాగాలి. మనం ఎంత యాక్టివ్ ఉంటాం తెలుసా రాజు? అన్నా అడ్మిన్ ఎవరు? నేనేగా. అవు మన గ్రూప్ అడ్మిన్ నువ్వే. డిడిఈజీ, డిడిఈజీ డ్రంకన్ డ్రైవ్ ఎస్కేపింగ్ గ్రూప్ అని ఒకటి ఉంది. అలా అప్డేట్ ఎంత ఫాస్ట్ ఉంటుంది సార్, సెకండ్ సెకండ్ పెడతారు. ఇప్పుడే చెప్తా, ఏడున్నర వాళ్ళు చెకింగ్ డైరెక్ట్ ఆడికే పోతా నేను. లొకేషన్ పెట్టారు, ఓకే 3 కిలోమీటర్స్ ఉంది. అన్న నన్ను కూడా పెట్టుకోనా అందులో? అందులో పెట్టుకున్నాడు కాదు, నా వెనుక ఉండు అంతే. నేను చూపెడితే ఎట్లా ఎస్కేప్ కావాలి? మీరు ఇద్దరు స్టూడెంట్ కదా, మీరంతా దాక్కొని చూడండి, నేనే పోతాం బండి మీద, ఓకేనా? ఓకేనా. లాస్ట్కి లక్కీ డ్రాప్ వేస్తే ఆ మజానే వేరు. ఆప్తం ఏం పోతలే, ఆపి ఆపాలనా ఊపాలనా, ఆపాలనా ఊపాలనా, ఆ ఒక నిమిషం పక్కకు రా. ఇప్పుడు నీకు ఆపాలనా ఊపాలనా? ఆపకు బండి, ఆపకు పెట్రోల్. బండి నాది, నా పెట్రోల్ ఖర్చు అయినా నో ప్రాబ్లం. సరే నువ్వెవరు? ఆగో. అదేమన్నా బర్త్డే కేక్ మీద ఒంబతి అఫ్ అని ఊపానికి ఊపుతారు, వాసన వస్తే తట్టుకోలేవు సార్. సరే కనుపు, కీప్ డిస్టెన్స్ సార్ ప్లీజ్. ఇక్కడ ఊపంటే అక్కడ ఊపుతున్నావు, నేను ఇక్కడ పైప్ వేయడం నిన్ను ఏడుపుతున్నావు. ఊపాలంటే దమ్ము కావాలి ఊపండి. ఏమవుతారా, మీరు మనిషివేనాను? నువ్వు ఇంతకు పోలీసువేనా? నీదేమవుతారా? నువ్వు ఉన్నా పోలీస్ అవుతారా? మీ ఇష్టం. నువ్వు ఉన్నా ఐటుకు పోలీసులున్నా అంటే నాకే షాకింగ్ న్యూస్ ఉంది. ఇంకా వేరొకటి తాగనోడు చూస్తే అయితే అడ్డమే పడుతుంది, నేను తాగి తట్టుకుంటున్నాను ఇంకా. సరే ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం సార్, బండి ఆగిపోయింది, నేను మాత్రం నేను కిక్కు కొట్టి మోకాలు నొప్పి పెట్టుకోలేను.
ఓకే తాయి దొరికితే అది నా ప్రాబ్లం. కిక్కు కొట్టి స్టార్ట్ చేసి నేను ఇట్లా ఇలా వాడి నేను ఊదుమా అన్న అనుకో, నీకు ఎట్లా మంతది? సపోజ్ అంటే నువ్వు పోలీస్ అంటలే, ఒక ఫ్రెండ్లీ నేచర్, నాకన్నా హైట్ తక్కువ, నేను అయినా కూడా నమస్తే అంటున్నా, నో ప్రాబ్లం. ఓసారి టోపిది ఓకే, ఇంటికెళ్ళి బాగానే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇది ప్రాబ్లం, కాకపోతే వైట్ ఎయిర్ ఉంది, కాకపోతే వైట్ ఎయిర్ ఉంది. నా బండి ఎట్లుంది అట్లా సౌండ్ రావాలి కొట్టు సౌండు, నా సౌండ్ నాకు కావాలి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు నేను చెక్ చేస్తాను నా బండి పొల్యూషన్, నా బండి వాటర్ పోయిందా లేదా. మొన్న వానలకు వాటర్ పోయింది. రేస్ వెట్ ఊదో, ఫోనా ఇది? తీసుకో సార్, రెస్పెక్ట్ చేస్తా, కానీ ఒకటి ఇక్కడ రా, రోడ్ దిక్కు రా సార్, అందరు మంచి ఉండాలి సార్. రోడ్డు మీద పొద్దుగాల నీకు ఏమైనా అయిందనుకో, నా నన్ను కూడా అన్నాడు అనుకో, కానీ దురంతా మీద డ్యూటీ మీద ఉన్నప్పుడు మీద పడతా ఇట్లా డ్యూటీ మీద ఉంటే ఒట్టుకున్నాను, డ్యూటీ మీద ఉంటే ఒట్టుకున్నాను సార్. నేను ఆల్రెడీ నేను లో పో, ఏ పైప్ లేస్తారు వెళ్ళిపో, పైప్ లేస్తారు వెళ్ళిపో, దొరకకపో. ఆడు మామూడే తాగదు, తాగి నడిపోద్దుగా బండి. ఓడి తాగిండు, నువ్వు నేను తాగి నడిపిస్తలేదు, తాగలే కదా. నేను తాగి నడిపిస్తలేదు సార్, నడిపించుకుంటా తాగుతున్నా, నడిపించుకుంటా తాగుతున్నా, అండర్ లా ఇస్ లా ఉందా ఏమన్నా జీవో ఉందా? సో షో యువర్ ఫస్ట్ తాగి నడిపోద్దని. వాట్ ఈస్ లా? తాగి నడిపోద్దని ఉన్నది లాలా 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 పోసుకోలేను నేను ఇలా. ఓన్లీ మిక్స్ అయ్యి నువ్వు ఊపరా, నువ్వు ఊపరా, ఊపరా, ఊపరా. నేను వచ్చి గంట అయింది ఇంటి దగ్గర, ఇప్పుడు ఇప్పుడు పెట్టు నాకు. అలా ఛార్జింగ్ వీకింది, అది ఇప్పుడు ఆన్ కాదు. నసీబ్ అంటే ఇది, అది నెంబర్ రా సార్, మనం తాగలే. జీరో అల్కహాలిక్, జీరో అల్కహాలిక్ ఫేస్ సార్ మనది. సార్ మీరు మాట్లాడుతుండీ, నేను వస్తా, ఇప్పుడే వస్తా. ఎవడికి తల వంచకు. ఇడు సార్, ఇడు. స్టూడెంట్ వా? అవును సార్. పేషెంట్ లాగా ఉన్నావు కదా నువ్వు. అరే పేషెంట్ ఏం సార్, నేను పింఛన్ వస్తుంది నాకు నెలకు 3000 రూపాయలు. 3000 రూపాయలు పింఛన్ వస్తుంది? చేయి మంచిగా ఉంటే 30000 కమాస్తుంది. చీర కొట్టుకొని 3000 పింఛన్కి ఆశపడుతున్నాను. ఎంబడి ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఉన్నారు సార్, ఉన్నారు. అరే చంద్ర ఇట్రా. అరే మీరు పిచ్చోళ్ళారా? కోటరగానే మరి కోటరగాని లాగా తయారవుతారు మొత్తం రోజు రోజుకి. మంచి భవిష్యత్తు ఖరాబ్ చేసుకుంటారు మీరు. పెళ్లి కావాల్సిన వాళ్ళు ఆయన మరి మొత్తం ఆయన మరి కోటరగానే మరి మొత్తం ఖరాబ్ అవుతున్నారు మీరు. వానికి ఏడ ఆందాన లేదు, మేట వండాలి పట్టుకొని మీతో పైసలు వసూలు చేసుకొని మందు తాగుతున్నాడు. అరే 3000 పింఛన్ చూసుకున్నా కానీ నన్ను 4000 పోయినాయిరా జీవితంలో, మళ్ళీ నేను 4000 చూడలేను రా వాణి అమ్మాడి మనిషి రాయినాడు. అయితే ఏం చేద్దామంటే నువ్వు అసలు ఇచ్చేది లేదురా ఇక వాణి, వాణ్ణి కానీ పొట్టు పొట్టు కొట్టాలరా మన ఏమైనా సరిగా. పోరా మనం పెగ్గేసుకుంటా, పోరా నడరా, పోరా పట్టుకొని గుండు గీతం రా. అలే వచ్చిరా, మన స్టూడెంట్స్ ఇల్లు, మన స్టూడెంట్స్. అన్న నీకు ఇలా పుట్టు మచ్చున్నట్టున్నదా? ఏడ ఎంటకు ఒంగో కాల్కా ఎంటకన్నా ఎంటకుందానా? అరే ఏం పట్టిందిరా మీకు? అరే ఇది సవేంటుండ్రా, ఏం పాపం చేసిండ్రా నేను? అరే అమ్మా, అరే బా కాపాడు బా అజరా. అరే మేము పెడతా తాగినంతా వేసి పోతారా అమ్మా. మీరైతే చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదో అవేర్నెస్ కోసం వీడియో చేసి అమ్మా ప్లీజ్. మీరైతే ఏమనుకోవద్దు, పోలీసులను అవమానించినట్టు కాదు, డ్రంకన్ డ్రైవ్ అనేది పక్కా ఉంటుంది. అమ్మా తాగి బయట నడిపితే కథం మన లైఫ్లు పోతాయి అయ్యా, అందుకే చేసినాం ప్లీజ్. అమ్మా కొట్టకుండా కొట్టకుండా, మీరైతే లైఫ్ కొట్టారు, కడుపులో కొట్టకురా. అయిపోయి అబ్బా అబ్బా.